బిడ్డకు జన్మనిచ్చి 9 నెలలు పూర్తయినా ఇంకా ఆ జ్ఞాపకాలను ఉపాసన కొనుదల నెమరు వేసుకుంటూనే ఉన్నారు. తాను గర్భం దాల్చిన దగ్గర నుంచి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా తన భర్త రామ్ చరణ్ తన పట్ల ఎంత కేరింగ్గా ఉండేవారో గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తన భర్త గురించి ఉపాసన చాలా గొప్పగా చెప్పారు. తనకు రామ్ చరణ్ ఎంత ప్రోత్సాహిస్తారో, తనను ఎంత కేరింగ్గా చూసుకుంటారో చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ తన స్ట్రెంగ్త్ అని అన్నారు. బిడ్డను ప్రసవించిన తర్వాత తాను డిప్రెషన్ను అధిగమించడానికి చరణ్ ఎంతో సాయం చేసినట్లు ఉపాసన చెప్పారు. డెలివరీ తర్వాత తాను ఎదుర్కొన్న సవాళ్లను ఉపాసన వెల్లడించారు. చాలామంది మహిళల్లో డెలివరీ తర్వాత తీవ్ర ఒత్తిడి ఉంటుందని, అలాగే తాను కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్కు లోనయ్యానని ఉపాసన చెప్పారు. ఆ సమయంలో చరణ్ తనకు ఎంతో అండగా నిలిచారని ఉపాసన గుర్తు చేశారు. సాధారణంగా ప్రసవం అయిన తర్వాత ఆడపిల్లను పుట్టింటికి పంపుతారు. ఉపాసన కూడా బిడ్డకు జన్మనిచ్చాక పుట్టింటికి వెళ్లారు. అయితే ఆమెతో పాటు చరణ్ కూడా వెళ్లారట. ఉపాసన డిప్రెషన్లో ఉండటంతో ఆమెను ప్రశాంతంగా ఉంచటానికి ఆమె వెంటే అత్తవారింటికి వెళ్లారట చరణ్. తనతో పాటు చరణ్ తన పుట్టింటికి రావటం తనకి ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అందరికీ ఇలాంటి అదృష్టం ఉండదని ఉపాసన పొంగిపోయారు. కూతురు క్లింకార విషయంలోనూ చరణ్ చూపించే శ్రద్ధ చూస్తుంటే తనకు ముచ్చటేస్తుందని ఉపాసన చెప్పారు. క్లింకారకి అన్ని తండ్రి పోలికలే వచ్చాయన్నారు. ఫుడ్ హ్యాబిట్స్ కూడా చరణ్ లాగే ఉంటాయని చెప్పారు. క్లింకార శిశలైన కొన్నెల వారసురాలు అని ఉపాసన మురిసిపోయారు.